4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. ఓం నమ శివాయ అండి. సుమన్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు శర్వారి నామ సంవత్సర పండగ శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. ఈ వీడియోలో మకర రాశి వారికి ఈ శర్వారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వరుడు సువర్ణమూర్తిగా స్వక్షేత్రంలో సంచరించడము చాలా యోగదాయకము. మకర రాశి వారికి ఏళ్ళనాడిని జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఈ మకరాశి వారికి ఆదాయం 11.5 అనగా ఈ సంవత్సరం వీళ్ళకు 6 రూపాయలు మిగులుతున్నాయి అని చెప్ప జరుగుతుంది. అంటే మకర రాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉండడను స్వక్షేత్రంలో సువర్ణమూర్తిగా ఉండడం వలన 12 రాశులలో అధికంగా 6 రూపాయలు మిగులుతున్న రాశి కూడా మకర రాశి. సుమా వీరికి రాజపూజ్యం 2, అవమానం 7. ఇక్కడ ఏమని చెప్తుందంటే మధ్యవర్తిత్వము, అంటే అనేక సలహాలు సూచనలు ఈ సంవత్సరం ఇవ్వడం మానుకోండి అని చెప్పడం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరం శర్వారినామ సంవత్సరానికి రాజు బుధుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రవి, రసాధిపతి శని, సస్యాధిపతి నీరసాధిపతి, ధాన్యాధిపతి కుజుడు. ద్వాదశ రాశుల్లో నవగ్రహాల యొక్క గమనాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో శుక్ర సంచార స్థితి, మిథున రాశిలో రాహు సంచార స్థితి, ధనుసు రాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్ర కారకుడు మరియు కేతుడితో కలిసి ఉండడం, మకర రాశిలో శనేశ్వరుడు సువర్ణమూర్తిగా స్వక్షేత్ర కారకుడు మరియు కుజుడితో కలిసి ఉండడం, కుంభరాశిలో బుధ సంచార స్థితి, మీనరాశిలో రవి సంచార స్థితి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి రాశిలోనే శని కుజుల యొక్క ప్రభావంతో ప్రారంభమవడం, సంవత్సరం చివరి వరకు కూడా శనేశ్వరుడు రాశిలో ఉండడం వలన మకర రాశి వారికి ప్రతి విషయం ఎందు విషయ పరిజ్ఞానము, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, వేలకు నిద్ర లేవాలి, టైం టేబుల్ ప్రకారంగా పనిని నేర్చుకోవాలి, పనిని ఆచరింపచేయాలి అనేటువంటి ఒక సిస్టంతో ప్రయాణం చేయడం జరుగుతుంది. మకర రాశి వారు ఏదైతే అనుకుంటారో అది విజయం సాధించేంత వరకు వారికి యాస, అంటే ఒకటే ధ్యాస, అంటే ఒకటే పని, చదువుకునే పిల్లలకు నేను చదువుకోవాలని, ఉద్యోగం చేసే వాళ్ళకు నేను ఉద్యోగమే చేయాలని, వైద్య వృత్తి చేయాలనుకున్నాడు వైద్య వృత్తిలోనే చేయాలి, అంటే ఏదైనా ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రణాళికలో ఉండడం వలనే అధిక ఆదాయం వచ్చే అవకాశాలు మకర రాశి వారికి ఉన్నాయి. అంటే అనేక రాశులతో పోల్చుకుంటే కేవలం మకర రాశి వారు చాలా వైవిధ్యభరితం. వారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటారో అదే నిర్ణయంలో అదే ఉద్యోగంలో అదే వ్యాపారంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుందాం, రాజకీయాలకు ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి వార్డు మెంబర్ దగ్గర నుంచి సీఎం దాకా ఒకటే వృత్తిని కూడా సాగించడం జరుగుతుంది. అంటే ఒకే వృత్తిలో వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడం వల్ల జనాదరణ ఉండడం వల్ల సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి మంచి కీలకమైన విజయాలు పదవులు అలంకరించడం జరుగుతుంది. మరొకటి డాక్టర్స్, డాక్టర్ ఒక్కసారి వృత్తిలోకి వచ్చిన తర్వాత జీవితకాలం అంతా కూడా వాళ్ళు ఒకటే డాక్టర్గా ఉంటారు. అలాగనే ఇంజనీర్స్, అలాగనే పెట్రోల్ బంక్స్, లూబ్రికేట్ సాయిల్స్, ఇవంతనూ కూడా జనాలకు దగ్గరయ్యేటువంటి నిత్యావసర వస్తువులను, నిత్యావసర సేవలలో మకరాశి వారు ఎక్కువ శాతంగా ముందుండే అవకాశాలు ఉన్నాయి. కనుక మకరాశి వారికి ఈ సంవత్సరము వారు చేసే అన్ని పనులలో అఖండమైన ధర్మంగా ఉండడం వలన అఖండమైన విజయాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. ధనస్థానంలో బుధుడు ఉండడం వలన ప్రతి పనిలో కూడా వీరు సొంత లాభాన్ని ఎంచుకుంటారు. అంటే అలా ఉండి తీరాలి కూడా, అంటే సొంత లాభం, అంటే ఈ పని చేస్తే నాకు లాభం ఎంతే, మీతో మాట్లాడితే నాకు లాభం ఏంటి అంటుంటారు. అందుకే చూడండి, అడ్వకేట్స్ కానీ, జడ్జీలు కానీ, డాక్టర్స్ కానీ, హౌస్ ప్లానింగ్ తీసేటువంటి అనేక రంగాల వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని జనాలు వెళ్ళి అపాయింట్మెంట్ డబ్బులు కట్టి వాళ్ళతో సలహాలు సూచనలు తీసుకొని వస్తారు. అంటే ఎక్కువ శాతంగా మకరాశి వారికి రాయల్టీ లైఫ్ అనుభవించడం జరుగుతుంది, రాయల్ లైఫ్ అనుభవించడం జరుగుతుంది, రెడ్ కార్పొరేట్ వ్యవహారాన్ని సృష్టించడంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు. ప్రతి నిమిషాన్ని కూడా వాళ్ళు లెక్కల ప్రకారంగా లెక్కలు కట్టుకొని ధనాన్ని సంపాదించేటువంటి వాళ్ళు మకర రాశులు వారు ముందంజలో ఉండడం జరుగుతుంది. అలాగనే 3వ స్థానంలో రవి సంచరించడం వలన తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు సఖ్యతగా ఉండడం,
వారి స్థిర చరాస్తులు పెంచుకునే విధంగా వీరి యొక్క భావాలు ఉండడం వీరి చాలా అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. కాకపోతే సంవత్సర ప్రారంభకాలంలోనే అర్ధాష్టమ శుక్రుడు కారణం చేత కొత్త వస్తువులు, బంగారు ఆభరణాలు, విలాసాలు, విల్లాలు, విదేశాన ప్రయాణాలు చెయ్యాలని చెప్పి వీరికి ఆలోచన ఎక్కువ శాతం ఉంటుంది. అలాంటి ఈ సంవత్సరం ఎక్కువ శాతంగా అలాంటి అపోహలకు వెళ్లకుండా, నేలను విడిచి సాము చేయకుండా అవసరార్థం బట్టి వస్తువులు కొనగలిగితే వీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఒక వస్తువు 10 రూపాయలు అనుకుందాం, వీళ్ళు అవసరం పెట్టి 20 రూపాయలు పెట్టి కొనడానికి కూడా వీళ్ళు వెనకాడరు సుమా. ఎందుకనగా ఆ క్షణంలో వాళ్ళకి ఆ వస్తువు కావాలి అనేది మాత్రమే బ్రెయిన్లో ఉంటుంది. అది ఆ వస్తువు నాకు ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది అనేది వీళ్ళు ఆలోచించకపోవడము ఈ సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే 6వ స్థానంలో రాహువు సంచరించడం వలన కొద్దిపాటి మానసిక ఒత్తిడి, శత్రువులు పెరగడం, ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మనం ఇవ్వాల్సిన చోట ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనగా ఈ ఉగాది పండగ వెళ్ళిన 5వ రోజు అనగా మార్చి 29వ తారీఖు నుంచి 90 రోజులు మకర రాశిలోనే శనితో కలిపినట్టు గురువు ఉండడం వలన కొద్దిపాటి ప్రశాంతత, ఉన్నత విద్యలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలలో కొత్త కొత్త యాప్స్ కనిపెట్టడం, వైద్య రంగంలో అత్యంత అధునాతనమైనటువంటి అంటే దీర్ఘకాలికమైన వ్యాధులకు మెడిసిన్ కనిపెట్టడంలో కూడా ఈ మకర రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు సుమా. కొత్త కొత్త టెక్నాలజీని అంటే వ్యాపారాలను కొత్త వరవడిలు కొత్త పొంతులు తొక్కించడం అంటే నష్టాల్లో ఉండబడిన వ్యాపారం లాభాలకు ఎలా తీసుకెళ్లాలో వీరి ఆలోచనకు పదును పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే ద్వితీయార్థంలో 23 సెప్టెంబర్ 2020 నుంచి 5వ స్థానంలోకి రాహు రావడం వలన కొద్దిపాటి వీరి పిల్లల చేత అంటే తల్లిదండ్రులు పిల్లలు ఆస్తిపాస్తులు పంచుకునేటువంటి విధి విధానాలు ఆలోచన చేయడము, అలాగనే 11వ స్థానంలోకి కేతువు సంచరించడం వలన అంటే ఎక్కువ శాతంగా స్వంత లాభాన్ని వీరు ఎక్కువ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే భౌగోళికంగా ప్రకృతికి మానవాళికి ఏమని చెప్తారంటే వైద్యో నారాయణ అర్హి అంటే వైద్యుడు నారాయణతో సమానమాట. అలాగా నేను ఒక్కడిని సంపాదిస్తున్నాను, మీ అందరిని నేను పోషించాలనా, కనుక నేను సపరేట్గా ఉంటాను, నా ఆదాయం నేను పక్కన పెట్టుకుంటాను, నా ఆదాయంతో నేను స్థిర స్థిరాస్తులు కొంటాను అనేటువంటి మరో కొత్త కోణం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మకరాశి వారికి జరుగుతుంది. కానీ దాంతోపాటు దయచేసి పిల్లలు తల్లిదండ్రులను గౌరవించండి. ఎప్పుడైతే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలని పెంచి పోషించి వివాహం చేసి ముందుకు తీసుకొని వెళ్తారు, కానీ పిల్లలకు రెక్కలు వచ్చి 4 రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లలో హాస్టళ్లలో వదిలేసే ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. కారణం ఏమిటయ్యా అంటే పిల్లలు విదేశాన వెళ్ళాలి, పిల్లలు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా కష్టపడతారు, కానీ వీళ్ళకు ఉండబడిన బిజీ టైం కారణం చేత అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయవేత్తలు అనేక రకాలుగా వీళ్ళ బిజీ లైఫ్లో సొంత కుటుంబ సభ్యుల్ని చూసుకోవడానికి టైం లేక వీళ్ళని ఏం చేస్తున్నారంటే దయచేసి వీళ్ళను ఓల్డేజ్ హోమ్లో పెట్టొద్దు అనేది ఒక చిన్న మనవి. ఎందుకనగా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఉండరు. ఈ పిల్లలను పెంచి పోషించి ఉన్నత స్థాయికి వచ్చేంతవరకు తల్లిదండ్రుల అవసరం ఉంది. ఆ తర్వాత వీళ్ళకు మేము బిజీగా ఉన్నాము, మా అమ్మ ఒంటరిగా ఉంటుంది, మా నాన్న ఒంటరిగా ఉంటున్నాడు అనే భావన కలిగి ఓ 50లో 100,000 రూపాయలు అనేక ఎంతో కొంత హాస్టల్లో డబ్బులు కట్టేసి పేయింగ్ గెస్ట్లాగా మారుస్తున్నారంటే ఎక్కువ శాతంగా అది మకర రాశి జాతకులే. దయచేసి మీరు మకర జాతకులు మన్నించాలి కూడా. ఎందుకంటగా ఈరోజు సర్వసభ్య సమాజంలో అనేక మంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాలలో ఇబ్బంది పడుతూ కానీ పిల్లలు ఎక్కడ బాధపడతారో అని చెప్పి తల్లిదండ్రులు మనస్సు చంపుకొని అక్కడ ఉంటున్నారు. కానీ ఇలాంటి విష సంస్కృతికి పులుస్టాప్ పెట్టాలి. వీళ్ళని చూసి పక్క వాళ్ళు కూడా ఒకటే వరబడిన వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. కనుక తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఉండరు, పిల్లల కోసమే తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు అన్న విధి విధానాన్ని ద్వితీయార్థంలో మకరాశి వారికి ఇది చాలా అవసరం అని చెప్పి భావించాలి. కొందరి మనసులు బాధ పెట్టినట్లయితే కూడా మన్నించండి. ఎందుకనగా నిజాన్ని ఎప్పుడైతే చెప్తామో కొందరు ఇది ఇబ్బందికరంగా స్వీకరించే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇబ్బందిగా పడకూడదు, దాన్ని స్వీకరించకూడదు అనేది మా యొక్క మనవి, ఒక విన్నపం. అలాగనే ఈ ద్వితీయార్థంలో ఉండబడినటువంటి కేతువు, వ్యయంలో ఉండబడిన కేతువు లాభస్థానంలోకి ఉండడం వల్ల ప్రతి విషయాన్ని డబ్బుగానే చూసే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా
ఎలనాటి శని జరుగుతుంది. కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, వీలైనంత వరకు ప్రతిరోజు శివాలయం వెళ్ళడం, ప్రతి శనివారం పూట రామాలయం కానీ వెంకటేశ్వర యొక్క దేవాలయం దర్శించడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మీకు మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఎందుకనగా మధ్యమ భాగంలో శనీశ్వరుడు సంచార స్థితిలో ఉన్నాడు కనుక, అంటే పూర్తిగా తెలిసిన వాళ్లకు ఏమైనా చెప్పచ్చు, ఏమీ తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ సగం తెలిసి సగం తెలియకుండా మధ్యలో ఉండబడిన వాడితో వాడికి తెలియదు చెప్తే వినడు అనేటువంటి పరిస్థితుల్లో ఈసారి మకర రాశి వారు సంచరిస్తున్నారు. కనుక ఇలాంటి ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయాలి, మకరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్ప జరుగుతుంది. ఎందుకనగా ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అనగా వీళ్ళకి 6 రూపాయలు మిగులుతున్నాయి. కానీ డబ్బులము అందరము సంపాదిస్తాం, కానీ దాన్ని ఎలా సద్వినియోగపరచుకోగలగాలో మన తల్లిదండ్రుల యొక్క సూచన, మన యొక్క క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారి యొక్క ఆలోచనను మీరు పంచుకున్నట్లయితే మీరు 10 కాలాల పాటు పచ్చగా ఉంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీరు 10 తరాలు కూర్చొని తిన్నా తరిగిపోన ధనాన్ని ఈసారి మకర రాశి వారు సంపాదిస్తారు అని చెప్పడం జరుగుతుంది. కనుక మకర రాశి వారికి విద్య యందు విజయాలు, ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి స్థానాలు రావడము, వ్యాపార రంగాలలో రాజకీయ క్షేత్రాల్లో ఏదైతే పదవులు ఆశిస్తున్న వారికి పదవులు రావడం, పదవులు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి శాఖలతో వీరికి సత్సంబంధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, వీరి యొక్క వ్యాపారాలను సామ్రాజ్యాలను ఎక్కువ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒకే షాపు ఒకే ఆఫీసు అనేది కాకుండా అనేక బ్రాంచెస్, అంటే రియల్ ఎస్టేట్లో కానీ మార్కెటింగ్ రంగంలో కానీ అనేక సినిమా రంగాల్లో కానీ ఆధ్యాత్మిక రంగాల్లో కానీ వీళ్ళు పరిపరి విధాలుగా పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టి విజయం సాధించి ఈ సంవత్సరం వీళ్ళు అపార కుబేరతత్వాన్ని సంపాదించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇలాంటి కాల సమయంలో కాలభైరుడి యొక్క సేవ, కాలభైరుడి యొక్క అష్టకాన్ని వీళ్ళు స్మరించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి ఈ మకర రాశి వారికి వస్తుందని చెప్పి గుర్తెరగాలి. కనుక మకర రాశి కుటుంబ సభ్యులందరికీ జయాలు, విజయాలు, శుభాలు కలగాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం మకర రాశి కుటుంబ సంరక్షణ ప్రసాద సిద్ధిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్.